జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంది తెలంగాణ రిపోర్టర్. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు తెలంగాణ రిపోర్టర్ నివాళులు. మరణం మనిషికే కానీ మంచితనానికి రాదు, పరిమితి ప్రాణానికే కానీ ప్రతిభకు కాదు, కనుమరుగు గాయానికే కానీ కీర్తికి రాదు, అవధులు ఆయుష్కే కానీ యశస్సుకు కాదు. మీ మంచితనం, ప్రతిభ, కీర్తి, యశస్సు సూర్యచంద్రుడున్నంత కాలం నిరంతరం అందరి గుండెల్లో మెదిలే గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి తెలంగాణ రిపోర్టర్ నివాళులతో. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద వీరనారి పోరాట వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జగిత్యాల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన ఐలమ్మ విగ్రహాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు సారయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఉద్యమ నాయకులను స్మరించుకొని వారి ఆశయాల కోసం కృషి చేసినప్పుడే వారికి ఘనమైన నివాళిని డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మినీ ట్యాంక్ బండ్పై చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహం డిఎంఎఫ్టి నిధుల ద్వారా 4.60 లక్షలతో ఏర్పాటు చేసుకుంటున్నామని, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఉద్యమ బిడ్డను గౌరవించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదిగంటి రవీంద్రరెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగేష్ కావణి ప్రవీణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గడ్డి సతీష్, స్థానిక కౌన్సిలర్ బాలయ్యలత, ఉపాధ్యక్షులు ఆనందరావు, దుమాల రాజకుమార్, ఒల్లె మల్లేశం, జిల్లా యూత్ అధ్యక్షుడు దావా సురేష్, యూత్ అధ్యక్షుడు గిరి, సింగిల్ విండో చైర్మన్ సందీప్ రావు, రజక సంఘ కార్యవర్గం కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాగర ఇలమ్మ పుట్టినదినం నాడు ఇక్కడ ఎంతో గొప్పగా ఏర్పాటు చేసిన సాగర ఇలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి చేయించుకున్న మా రజక సంఘ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సాయుధ పోరాట యోధురాలు, స్వతంత్రం రాకముందు నుంచే భూమి కోసం, ముక్తి కోసం పోరాటాలు సాగించిన వీర వంట సాగరేనమ్మ పుట్టినరోజు. ఈరోజు మన తెలంగాణ రాకముందు చాలా మంది ఇలాంటి ఎంతో మంది వీర వంటలు కానీ వీరులు కానీ వాళ్ళని స్మరించుకున్న దినాలు లేవు. తెలంగాణ ఎప్పుడైతే ఉద్యమం మొదలైందో అప్పటి నుంచే మన తెలంగాణ సాగరేనమ్మ గురించి కానీ, కొండలక్ష్మణ్ బాపూజీ గురించి కానీ, ఈ రకంగా తెలంగాణ ప్రాంతంలోని కాలేజీ నాయకులు కానీ వారందరూ స్వతంత్రులను గుర్తించుకుంటున్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రజాకారులను ఎదిరించిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని మాజీ మంత్రి, పట్టభద్రుడు ఎమ్మెల్సీ తాటిపత్తి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద నెలకొల్పిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రజాకారులకు వ్యతిరేకంగా పోరాడమే కాకుండా తెలంగాణ విముక్తి కోసం ఆనాడు పాలకులను ఎదిరించారని గుర్తు చేశారు. సాకలి ఐలమ్మను అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కలపల్లి దుర్గయ్య, నక్క జీవన్, పార్టీ నాయకులు గాజుల రాజేందర్, రేపల్లి హరికృష్ణ, అల్లాల్ రమేష్ రావు, పులిరాము, పెద్దింటి రాజం, నక్క గోపాల్, లింగం, గుండారపు,
రవి గిరిధర్ అనిల్ రంగు వేణుగోపాల్ మధు లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. నియోజకవర్గంలోని అర్బన్ కాలనీలోని పేదలకు నిర్మించిన 160 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి 4160 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తే ఇందులో కేవలం 120 ఇండ్లు మాత్రమే ఇప్పటివరకు నిర్మించారన్నారు. ప్రభుత్వం మాత్రం ఇండ్ల నిర్మాణం 70% పూర్తయిందని ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటన్నారు. ఏదైతే నిర్మించిన ఇండ్లు ఉన్నాయో వాటిని వెంటనే పేదలకు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏసీఎస్రాజు, కౌన్సిలర్ గుర్రంరాము, మణిశెట్టి మల్లేశం, ఆముదరాజు, విద్యాసింగ్, కుర్మచలం సతీష్, గట్టెపల్లి జ్ఞానేశ్వర్, జిట్టవేణి అరుణ్, బొద్దుల గజేందర్, బిట్టు, ఏడి, యువసేన జమ్ముక శివ, చారి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 220,000 ఇండ్లు ఈ రాష్ట్రానికి కేంద్రం నుండి శాంక్షన్ అయినాయి. కానీ ఇప్పటివరకు 20,000 ఇళ్ల నిర్మాణం కూడా కాలేదు. సరే, మిగిలిన రాష్ట్రం పక్కకు పెడితే మన జగిత్యాల పట్టణానికి కూడా 4,160 ఇళ్ళు శాంక్షన్ అయితే 160 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది, 4,000 ఇళ్ళు పెండింగ్ ఉన్నాయి. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఇప్పుడు నిర్మాణం పూర్తయిందో కనీసం వీటినైనా ఇల్లు లేని పేదలు చాలామంది ఉన్నారు, వాళ్లకు కనీసం వెంటనే దీనికి సంబంధించినటువంటి కామన్ ఫెసిలిటీ సేవను పూర్తి చేసి వెంటనే హ్యాండ్ ఓవర్ చేయమని మేము డిమాండ్ చేస్తాం. జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సభ్యులతో పాటుగా జడ్పీ కోఆప్షన్ సభ్యులు, జడ్పీ సీఓ శ్రీనివాస్, డిప్యూటీ సీఓ శ్రీలతారెడ్డి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. విద్యార్థులకు డిజిటల్ క్లాసులు కూడా ప్రభుత్వం కరోనా నిబంధనలను పాటిస్తూ డిజిటల్ క్లాసులు పెట్టడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు డిఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిజిటల్ క్లాసులు తప్పకుండా ఉపాధ్యాయులు ఆ గ్రామాల్లో వెళ్ళి పర్యవేక్షించి వాళ్ళ పిల్లలకు వచ్చిన డౌట్స్ కూడా క్లియర్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కూల్ శానిటేషన్ కూడా జిల్లా పరిషత్కు సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ విధంగా 100% టాయిలెట్స్ కూడా ప్రతి స్కూల్లో జగిత్యాల జిల్లాలో ఉండాలని చెప్పి దేవగారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ కండిషన్లో ఉన్న బిల్డింగ్స్ కానీ ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమైనా కూడా అవి కూడా జిల్లా పరిషత్కు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే జిల్లా మంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి 100% ఈ యొక్క విద్యపై అన్నీ కూడా ముందంజలో ఉండే విధంగా ఉంచేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా వైద్యం హెల్త్కు సంబంధించి కరోనా మన జైత్యాల్లో ఆగస్టు నెలలో బాగా విపరీతంగా ఉండే, కానీ ఇప్పుడు కొద్దిగంత వస్తూ ఉన్న కొద్ది రికవర్ రేట్ అనేది చాలా పెరుగుతుంది. కాబట్టి ఈ అవేర్నెస్ జిల్లాలో ఉన్న అధికారులు, వైద్య అధికారులు కావచ్చు, ప్రతి ఒక్క అధికారులు అన్న డిపార్ట్మెంట్ కాదు అని వాళ్ళు కూడా అందరూ కూడా గుర్తు చేసి జగిత్యాల జిల్లాలో శానిటేషన్ కూడా ప్రతి వాడవాడల గ్రామ గ్రామాల కూడా ముఖ్యమంత్రి గారి వారి సూచనల మేరకు. ధరణి పోర్టల్పై అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ జి రవి. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ధరణి పోర్టల్పై అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయకల్ మరియు ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్లు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ బి రాజేశం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీతో పాటుగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవి మాట్లాడుతూ ఆస్తుల వివరాలను ఆన్లైన్ ద్వారా నిక్షిప్తం చేయడానికి ప్రవేశపెట్టబోయే ధరణి పోర్టల్ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకునేలోగా జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను సేకరించాలన్నారు. ధరణి పోర్టల్లో నమోదు చేయడానికి సమాయత్తం కావాలన్నారు. ధరణిలో పొరపాట్లను సరిచేసే అవకాశం లేనందున వివరాలను పోర్టల్ నమోదు చేసే ముందు
అధికారులు మాన్యువల్ జాబితాలో వివరాలు నమోదు చేసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే పోర్టల్లో వివరాలు నమోదు చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న జగిత్యాల శాసనసభ డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్మాణాలు, ఇండ్లు, ఆస్తుల వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటుగా మున్సిపాలిటీల పరిధిలో ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ధరణి వెబ్సైట్ను ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ మరియు ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్లు, కమిషనర్లు మరియు తహసీల్దారులు పాల్గొన్నారు. ఆయన పాటలు అజరామరమైనవి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, పద్మశ్రీ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం పాటలు అజరామరమైనవని, ఆయన భౌతికంగా మన వద్ద లేకున్నా ఆయన పాటలు మనకు సజీవమని జగిత్యాల శాసనసభ డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శనివారం స్థానిక దేవిశ్రీ గార్డెన్లో కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ గుండెటి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం అశ్వినివాళి కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యావత్ సంగీత ప్రపంచానికి తీరని బాధ కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు గాయకులు బాలు పాటలు పాడి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కళాశ్రీ గుండెటి రాజు, పాత్రికేయులు టీవీ సూర్యం, పిసిసి అరవింద కార్యదర్శి బండశంకర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టి సతీష్, సామాజికవేత్త రేగొండ నరేష్, బల్లమడి రాంప్రసాద్, గుండె జగదీశ్వర్, మిస్టర్ తెలంగాణ షావేర్, న్యాయవాది సుబ్రహ్మణ్యం, ఎన్ఎం కిషన్ రెడ్డి, కుమరవి లక్ష్మీనారాయణ, మైపాల్ రాగుల పరిశ్రమ గౌడ్, మల్లిక్ తేజ, పెండ మహేందర్, భువనగిరి దేవయ్య, మద్దెల సరోజన, ఉజగిరి జమున, ఆనందరావు, డాక్టర్ శ్యామ సుందర్, రవి, సంపూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన కందుకూరి మణికంఠ ఇటీవల ఒక శస్త్రచికిత్స అనంతరం సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంలో సీఎం సహాయ నిధి నుండి 16,000 రూపాయలు చెక్కు మంజూరైంది. ఈ సందర్భంగా మణికంఠ కుటుంబ సభ్యులకు శనివారం దరూర్ క్యాంపులోని ఎమ్మెల్యే క్వార్టర్లో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఎంపీపీ గంగారాం గౌడ్, జిల్లా యూత్ అధ్యక్షుడు దావా సురేష్, తరుణ్ తదితరులు ఉన్నారు. ఈ నెల 28న భగత్ సింగ్ 113వ జయంతి ఉత్సవాలు, రక్తదాన శిబిరం. ఈ నెల 28న సోమవారం ఉదయం స్వాతంత్ర పోరాట విప్లవ యోధుడు షహీద్ భగత్ సింగ్ 113వ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు సంఘం అధ్యక్షులు కాసారపు అరవింద్ గౌడ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ ఆలోచన పరులు, అభిమానులు, యువత, విద్యార్థులు, మేధావులు 28న తలపెట్టిన రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా అరవింద్ గౌడ్ కోరారు. అలాగే ఈ జయంతి ఉత్సవాల్లో రక్తదాన శిబిరంలో పాల్గొనేవారు భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంలో సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 2239 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన తన కోవిడ్ హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. ఈ మేరకు జగిత్యాల జిల్లాలో 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 106 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,83,866కు చేరిందని, వైరస్ నుంచి 1,52,441 మంది కోలుకున్నారని, 30,334 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. అలాగే గత 24 గంటల్లో 11 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,091కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన కోవిడ్ హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది